డిఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు బస్సు యజమానులతో కుమ్మక్కై హయ్యర్ బస్సు ఒప్పంద డ్రైవర్లను తొలగించే కుట్రకు పూనుకుంది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య. పేదోళ్లను కొట్టి పెద్దోళ్ళకి దోచిపెట్టే విధానం వల్ల బ్యాంకింగ్ రంగం నష్టాలను మూటగట్టుకుంది. బ్యాంక్ యూనియన్ రీజనల్ సెక్రటరీ రాజు. మూడు రాజధానుల వలన 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రామలింగారెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి. రెండు వేతన సవరణ బిల్లును వెంటనే అమలు చేయాలి. బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు డివిఎస్ నాయుడు డిమాండ్. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న భానుప్రకాష్ రెడ్డి విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ హాదీరాంజీ మఠంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, మఠం భూములను అన్యక్రాంతం చేసేందుకే హడావిడిగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో 100 కోట్ల రూపాయల మఠం భూములు రాజకీయ నాయకుల స్వాధీనంలోకి వెళ్లాయని ఆరోపించారు. వక్ఫ్ బోర్డ్ మిషనరీలకు సంబంధించిన 100 కోట్ల ఆస్తులు అన్యక్రాంతం అవుతుంటే స్పందించిన ప్రభుత్వం హిందువుల విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించడం దారుణమని, ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలన్నారు. హాదీరాంజీ మఠం ఆస్తులను టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈవోను మఠానికి కస్టోడియన్గా నియమించాలని బాను డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దీనిపై న్యాయ పోరాటం చేయడంతో పాటు భక్తులతో కలిసి పోరాటం చేస్తామని బాను హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మంచి నిర్ణయం కాదు. గత కొన్ని 100 సంవత్సరాలుగా అతిరామ్జీ మఠానికి సంబంధించినటువంటి ఆస్తులు భద్రపరచాల్సినటువంటి ప్రభుత్వాలు దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు వివరించిన కారణంగా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో కొన్ని 100 కోట్ల రూపాయలు వెలుగు చేసే మఠంభూమును వాళ్ళ చేతిలోకి వెళ్ళడం జరిగింది. హడావుడిన నిన్న ప్రభుత్వం 2 రోజుల ముందు ఇక్కడ ఉన్నటువంటి అతిరామ్జీ బాబాని తొలగించి అక్కడ ఉన్నటువంటి కాళాశ్రీనటువంటి ఈవోకి అప్పగించడం ఎంతవరకు సమంజసం చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇదే ధైర్యము దమ్ము ఏ వర్క్ బోర్డుకి సంబంధించిన కానీ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన కానీ ఇన్ని 100 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అవుతున్నా వాటి జోలికి పోని ప్రభుత్వాలు కేవలం హిందూ మత విశ్వాసాలు కించపరిచే విధంగా అగోగురపరిచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వెంటనే ఈ అతిరామ్జీ బాబాకి మఠానుకున్నటువంటి విలువైన కోట్లాది విలువైన ఆస్తులను కానీ ఆభరణలు కానీ వెంటనే టీటీడీకి ప్రస్తుతం అప్పగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అతిరామ్జీ మఠానికి సంబంధించిన ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయడానికి ఒక కుట్రపూర్వతమైనటువంటి ఆలోచనతో ఈ దారిలో వెళ్తున్నారని చెప్పి చాలామంది భక్తులు బాధపడుతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హతిరామ్జీ మఠానికి ఉన్నటువంటి ఆస్తుల్ని వాటిని ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కస్టోడియన్గా టీటీడీకి అప్పగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. లేకపోతే దీని మీద న్యాయ పోరాటం చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని హతిరామ్జీ మఠం ఆలయ భూములు కానీ దాని పరిరక్షణ కోసం మేము ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తాం. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 3 రాజధానులపై ప్రిన్సిపల్ రామలింగారెడ్డి అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని వైపులా అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రాజధానుల వలన 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామ సచివాలయంలో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తారని అన్నారు. కర్నూలులో కెపాసిటీ, హైకోర్టు, ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తారని, వాటి వలన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
మూడు రాజధానులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి దిశగా ముందంజలో ఉన్నాయని ఆయన సూచించారు. ఎడారిగా ఉన్న రాయలసీమ అభివృద్ధి బాటన ప్రయాణిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కర్ణాటక తమిళనాడు సరిహద్దులు కావడంతో మదనపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. మదనపల్లి జిల్లా అయితే ఎంతో అభివృద్ధి చెంది వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీటీ కళాశాల ప్రొఫెసర్ వైఎస్ మునిరత్నం, కళాశాల ప్రొఫెసర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు మనం చూస్తున్నాం విలేజ్ సెక్రటరీస్, గ్రామ సచివాలయాలు. సో గ్రామ సచివాలయాల ముఖ్య ఉద్దేశము ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఫస్ట్ మన గ్రామ సచివాలయాలు వచ్చాయి. సో అదే ఉద్దేశంతోనే ఒక రాజధాని అంటే ఒక ప్రదేశం కాదు, ఒక ఊరు కాదు, రాజధాని అంటే ఒక మనకు ఒక బ్రాండ్. మనము మనకు ఒక భరోసా ఇవ్వాలి ఒక కట్టడం లేకపోతే ఒక ప్రదేశం ఉండడం అనే కాదు. యాక్చువల్గా ఆ ప్రదేశం గురించి అందరూ చెప్పుకోవాలి. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ పరిపాలన వికేంద్రీకరణతో పాటి మూడు రాజధానులు. యాక్చువల్గా బేసిక్గా మన రాజధాని అమరావతి అంటే మన పొలిటికల్ అది అమరావతిగానే ఉండాలి. అదేవిధంగా మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చేసి విశాఖపట్నము. అక్కడ మనకు విశాఖపట్నంలో మంచి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ డెవలప్డ్ సిటీ అండ్ మంచి పేరు ఉంది దానికి. ఎందుకంటే పోర్ట్ సిటీ, తర్వాత మనకు సముద్రం ఉంది, బీచ్ ఉంది, తర్వాత చాలా ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ట్యూనీషియన్ క్యాపిటల్ మనం కర్నూలులో పెట్టుకుంటే అది వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా. సో ఇక్కడ ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చినంత మాత్రాన రాయలసీమ డెవలప్ అవుతుందని కాదు. జ్యుడిషియల్ క్యాపిటల్ అలాంటి అదర్ క్యాపిటల్స్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీస్, తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ ఒక ప్రదేశంలోనే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంచి డిపార్ట్మెంట్ ఉండాలి. అంటే ఒక ఇప్పుడు సపోజ్ మనకు మదనపల్లి రాయలసీమ, రాయలసీమలో వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ మనకు టమోటా బాగా పండుతుంది. సో దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఉండాలి. అదేవిధంగా మన మదనపల్లికి బెంగళూరు, చెన్నై రెండు దగ్గరగా ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని డెవలప్ చేసుకొని ఒక మంచి ఐటీ హబ్గా మన మదనపల్లిని డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వాతావరణం కానీ చాలా అనుకూలిస్తుంది, అంటే మన సిమిలర్ టు బెంగళూరు వెదర్ మన మదనపల్లిలో ఉంటుంది. సో ఈ మదనపల్లె వెదర్ని తర్వాత బెంగళూరు, చెన్నైలో ఉండే ఎయిర్పోర్ట్స్ను చూసుకొని, తర్వాత రెండు క్యాపిటల్ సిటీస్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఐటీ హబ్ను డెవలప్ చేస్తే ఈ మదనపల్లి రాయలసీమలో ఎన్నబడిన ప్రాంతం మదనపల్లితో పాటు చిత్తూరు జిల్లా పాటు సరౌండింగ్ జిల్లాస్ అన్ని డెవలప్ అయ్యేసి డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది యాక్చువల్గా. అంటే ఒక మనకు అమరావతిలో ఉంటేనో, వైజాగ్ ఉంటేనో మనం డెవలప్ అవుతామని కాదు, మొత్తం పరిపాలనని డిఫరెంట్ విభాగాలుగా విభజించి ఆ విధంగా మనము డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తే మన అన్ని జిల్లాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తర్వాత మనము ఆర్థికంగా కానీ మన రాష్ట్రం చాలా ముందుండి మన భావితరాలకు మంచి ముఖ్య భరోసాగా ఇవ్వగలుగుతుంది. మీరు కనుక చైతన్యవంతులు అయితే సమాజాన్ని మీ పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళను, గ్రామాలను నిర్మించినటువంటి గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, వార్డ్స్ కావచ్చు, జిల్లాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మేము వైబ్రెంట్ చేయాలనుకున్నటువంటి హోంతోనే ఈరోజు మన టాపిక్ ఇంటర్సెప్ట్ చేసుకోవడం జరిగింది సెమినార్ ప్లేస్. కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి మనందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు అందరికీ తెలిసిన విషయమే పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధి. నాకు తెలిసి మీరు సివిక్స్ కానీ లేక రాజకీయ శాస్త్రం కానీ చదవకపోయినా 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ చదువుకున్నారు. కాబట్టి పరిపాలన అంటే ఏంటో, వికేంద్రీకరణ అంటే ఏమిటో, అభివృద్ధి అంటే ఏమిటో మీకు బాగా తెలుసు. మరొకసారి నేను అటు రాజకీయ శాస్త్రాన్ని, ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని బోధించే వ్యక్తిగా మీకు అందరికి తెలియచేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను.
ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర అభివృద్ధి. పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్, మీకు అది తెలిసిందే. యాడ్ ప్లస్ మినిస్ట్రేర్ అన్న లాటిన్ పదం నుంచి అడ్మినిస్ట్రేషన్ అన్న పదం పుట్టింది. అడ్మినిస్ట్రేషన్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, టు సర్వ్ ద పీపుల్, టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ అని అర్థం. అంటే తెలుగులో చెప్పుకుంటే మన అవసరాలను తీర్చుకోవడం, మన అవసరాలను గుర్తించి తీర్చడం, మనకు సేవ చేయడం, మన అవసరాలు గుర్తించి సేవ అందించడం అని అర్థం అన్నమాట. ఇది ఎవరు చేస్తారు? మామూలుగా ప్రాచీన కాలం అయితే రాజులు లేక రాణులు చేసేవారు. ఆఫ్ లేట్ మన ప్రజాస్వామ్యం చేసాం. మన చేత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు మన అవసరాలను గుర్తించి మనకు సేవ చేస్తున్నాయి అని చెప్పడానికి ప్రస్తుత ప్రభుత్వం ఒక చక్కటి మచ్చుతులకు ఏమో అనిపిస్తున్నారు, చక్కటి నిదర్శనం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల హృదయం ఏమిటో, ప్రజల కష్టాలు ఏమిటో, ప్రజల మనోభావాలు ఏమిటో, ప్రజల యొక్క అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుని వాటికి అనుగుణంగా చట్టాలు, వాటికి అనుగుణంగా శాసనాలు, దానికి అనుగుణంగా విధానాలు, పథకాలు, ప్రణాళికలు రూపొందించడమే పాలన అనేది. పాలన ఉద్దేశం ప్రభుత్వం చేస్తుంది. అఫ్కోర్స్ అది ప్రైవేట్ రంగంలో కూడా ఉండొచ్చు పరిపాలన అనేది. మనం ఇప్పుడు ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పరిపాలన అని మనకు అర్థమైంది. వికేంద్రీకరణ యూరోపియన్ డీసెంట్రలైజేషన్ అంటున్నాం ఇంగ్లీష్. సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకరణ. వికేంద్రీకరణ అంటే యు నో బెటర్ దాన్ మీ యాజ్ టెక్నికల్ స్టూడెంట్స్. కేంద్రీకరణ అంటే ఒకే చోట దేనైనా సరే ఉంచినట్టయితే దాన్ని కేంద్రీకరణ అంటారు. అలా కాకుండా ఆ అంశాన్ని వివిధ స్థాయిలకు కనుక విస్తరింపు చేసినట్టయితే దాన్ని మనం వికేంద్రీకరణ అంటారు. పరిపాలన వికేంద్రీకరణ అవసరం అన్నటువంటి విషయం స్వాతంత్రం రాగానే జవహర్లాల్ నెహ్రూ గుర్తించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పరిపాలన, స్థానిక ప్రభుత్వం అంటే మీకు తెలుసు, మనందరూ కూడా ఏదో స్థానిక ప్రభుత్వం చూసిన వాళ్ళమే. పట్టణాలు అయితే మున్సిపాలిటీ అంటాం, ఇంకా పెద్ద పట్టణాలు అయితే నగరాలు, కార్పొరేషన్స్ అంటాం. నాలాగా అంటే మన చాలా మంది లాగా పల్లెల నుంచి వచ్చినట్టయితే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, దీన్ని మన స్థానిక సంస్థలు అంటాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు అమరావతిలో ఉంది. అఫ్కోర్స్ తర్వాత ఇక్కడ చెప్పుకుందాం. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, నష్టాల్లో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని రక్షించాలని యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకుల డిమాండ్. నేడు స్టేట్ బ్యాంక్ ఎదుట కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రీజనల్ సెక్రటరీ రాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న విధానాలు పబ్లిక్ సెక్టార్లోని ప్రభుత్వ రంగ సంస్థలకు, అందులో పనిచేసే ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఐబీఏ తమ మొండి వైఖరిని విడనాడి సత్వరమే చర్చలకు పిలవాలని, ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. వీరికి సిఐటియు నాయకులు శ్రీనివాసులు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, పేదోళ్లను కొట్టి పెద్దోళ్ళకి దోచిపెట్టే విధానం వల్ల దేశంలో బ్యాంకింగ్ రంగం నష్టాలను మూటగట్టుకున్నదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు బలిపీఠం ఎక్కుతున్నాయని, వేల కోట్ల రుణాలు పొందిన కార్పొరేట్ల నుంచి వసూళ్లకు నిర్దిష్టమైన విధానం లేకపోవడం వల్ల నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయని, ఒకే తీరు రికవరీ విధానం అమల్లో ఉండడం వల్లే మొండి బకాయిలు పెరిగి బ్యాంకులు దివాలా అంచుకు నిలబడ్డాయి, బడా ఎగవేతదారుల ముక్కుపిండి వసూలు చేయడం మాని పబ్లిక్ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐబిఈఏ, ఏఐబిఓసి, ఎన్సిబిఈ, బీఈఎఫ్ఐ, ఎన్బిఈఎఫ్, ఐఎన్బిఓసి, ఎన్బిఓసి, ఎన్ఓబిడబ్ల్యూ, ఎన్ఓబిఓ మొదలగు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. బ్యాంకింగ్ సెక్టర్ బలంగా ఉండడం, దాంట్లో ఉద్యోగుల కృషి, ఆఫీసర్ల కృషి చాలా అభినందనీయం. వాస్తవంగా 8 గంటల పనిదినం అనేటటువంటిది దేశంలో అమలవుతున్నా అది బ్యాంకుల్లో ఎక్కడ కనపడేటటువంటి పరిస్థితి కనపడదు మనకి. 10 గంటలకు బ్యాంకు తీస్తే రాత్రి ఎప్పుడో 9, 10, 12 అయినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఎంత తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు కాబట్టి ఈరోజు కస్టమర్లకు కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి సేవలు
ఈ ఉద్యోగులు ఆఫీసర్లు అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతాయి. అయితే వాళ్ళ వేతనాలు చూస్తే కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక సంస్థలతో వేరు వేసుకుంటే బ్యాంకు ఉద్యోగుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతాయి. మనకి రిటైర్డ్ అయిన తర్వాత సామాజిక భద్రత ఉందంటే ఈ బ్యాంకు ఉద్యోగులకి అది అక్కడ కనపడేటటువంటి పరిస్థితి కూడా లేదు. వీళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షను నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని బ్యాంకులకి అయితే అసలే లేనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో కార్పొరేట్తో కమ్ముకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల వర్గాలకి ఎన్పిఏలు ఉన్నా కూడా వాటిని వసూలు చేయడంలో చిత్తశుద్ధి వహించకుండా బ్యాంక్ ఉద్యోగుల మీద చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున బ్యాంక్ ఉద్యోగస్తులందరూ ఆల్ ఇండియా లెవెల్లో స్ట్రైక్ చేయబోతున్నాము. ఈరోజు మరి రేపు రెండు రోజులు బ్యాంక్ ఉద్యోగస్తులందరూ స్ట్రైక్లో పాల్గొంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 2 సంవత్సరం నుంచి బ్యాంకు ఉద్యోగస్తులకు పే రీజన్ జరగకపోవడం ఒకటి, మాటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం గవర్నమెంట్ దీనికి వ్యతిరేకంగా, అలాగే బ్యాంకు ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువ అవుతున్నా శాలరీస్ మాత్రము చాలా తక్కువలో ఉన్నాయి. దీని ఎన్నిసార్లు నెగోషియేట్ చేసినా గవర్నమెంటు మాకు చాలా తక్కువలో 12.25% ఇస్తామనడము, దానికి ఈఎఫ్బియు బ్యాంకు ఉద్యోగస్తులందరూ ఒప్పుకోకపోవడము, దానివల్ల మేము సమ్మె చేయాల్సి వస్తుంది. మేము కూడా కస్టమర్స్కి ఇబ్బంది కలుగుతున్న మా సమస్యను మీరు కూడా సౌకర్యంగా ఆలోచించండి అని, బయట ఉన్న రేట్లు కానీ కనీస వస్తువుల రేట్లు బయట ఎంత భయంకరంగా ఉన్నాయో, కానీ బ్యాంకు ఉద్యోగస్తుల శాలరీస్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. పేరుకు వైట్ కలర్ జాబ్ అనే పేరుకు మాత్రం కానీ శాలరీ చాలా దూరంగా ఉన్నాయని దయచేసి దీన్ని ప్రజలు కూడా ఆలోచించి మాకు సంఘీభావం తెలపాలని, మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. కానీ దానివల్ల వచ్చే పర్యవసనాలకు మాత్రం మమ్మల్నే బాధ్యులను చేసి మమ్మల్నే నేరస్తులుగా చూడటం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పడానికి కూడా ఈ సమ్మె మాకు ఒక ఆయుధమైంది. ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఈ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. ప్రజలారా, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రజల కోసమే నియమించబడ్డాయి, ప్రజల కోసమే పనిచేస్తున్నాయి కూడా. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, బిఎస్ఎన్ఎల్. ఫస్ట్ బిఎస్ఎన్ఎల్కు 4G కనెక్టివిటీ ఇవ్వలేదు, ప్రైవేటు వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. మెల్లగా ప్రజలందరూ అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా తన ఉనికినే కోల్పోయే ప్రమాదం అయింది. ఎవరు దీనికి కారణం? మరి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు దాదాపు 80,000 మందిని వాళ్ళని విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. మనము అనగా ప్రజలందరూ ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోకపోతే మళ్ళీ ఈ బ్యాంకింగ్ సంస్థలు ఏ సదుద్దేశంతో గవర్నమెంట్ నేషనలైజ్ చేశారో అప్పట్లో ఏం జరిగింది? కేవలం ఒక ప్రైవేటు బడా ధనిక వర్గాలకు మాత్రమే సేవ చేస్తున్నాయని చెప్పేసి వీటిని నేషనలైజ్ చేశారు. ఈ కారణం వల్ల ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల ఆర్థిక సౌలభ్యాలు కలిగి దేశం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్క ఆర్థికవేత్తలు దీనందరినీ చెప్తున్నారు. కానీ చివరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాడి పాడేసిన టిష్యూ పేపర్ లాగా మెల్లిగా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటినీ నిర్వీర్యం చేస్తూ మొత్తం ప్రైవేటైజ్ చేస్తూ చాలా ఇందులో గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా చాలా పనులని అవుట్సోర్సింగ్ చేస్తూ చాలా నిర్వీర్యం చేస్తుంది. వీటితో పాటు అయ్యా గవర్నమెంట్ మేము ఇదో అడుగుతున్నాము, మీరు చేస్తున్న ఆర్థిక విధానాల వల్ల మన ద్రవ్యోల్బణం ఎంతుందండి? యావరేజ్ 5 నుంచి 6% ఉంది. అంటే రూపాయి విలువ ప్రతి సంవత్సరము 5 నుంచి 6% తగ్గిపోతుంది. మరి 5 ఏళ్లకొచ్చే వేజ్ నెగోషియేషన్స్లో మీరు ఇచ్చేదంతండి? 5 x 5 = 25% కూడా మేము అడగట్లేదు. కేవలం 2%తో మొదలు పెడుతోంది. ఇది అత్యంత అవమానకరమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం
పరిణయ కలెక్షన్స్ నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షూటింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. నేడు ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలకు కుట్టు మిషన్లు, రజకులకు ఐరన్ బాక్సులు, గ్రామ వాలంటీర్లకు సెల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక పెన్షన్లను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. గ్రామ వాలంటీర్లు పార్టీలకు అతీతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీడీఓ వెంకటరత్నం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేరుగా వాళ్ళ ద్వారా లబ్ధి ఎవరైతే లబ్ధి పొందారో పెన్షన్స్ అంతా వాళ్ళకి ఇంటి దగ్గరనే ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళకు మొబైల్ ఫోన్స్, అదేవిధంగా వాళ్ళకు బయోమెట్రిక్ సెంటర్స్, ఇవన్నీ కూడా స్కానరు, ఎవ్రీథింగ్, కంప్యూటర్స్ ఇవన్నిటిగా ప్రతి పంచాయతీలో 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్ని నియమించిన గ్రామ వాలంటీర్ చేత అందరికి కూడా ఈ నెలలో మొత్తం ఇస్తున్నాము. ఎక్కడైనా 50% ఇప్పుడు ఇస్తున్నాం, ఇంకా 50% నెక్స్ట్ ఇస్తున్నాం. ఈ 50% ఇప్పుడు ఇచ్చే దాంట్లో కూడా ఒక గ్రామంలో పంచాయతీలో 8 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఆ 4కో 5కో వస్తుంది. మిగతా 4 కూడా ఆ 5కి పోయేసి వాళ్ళకి సహాయ సహకారాలు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఉండి మొత్తం కూడా అంతా 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీరే కాకుండా ఆ పంచాయతీలో, ఆ మండలంలో 10 ఊర్లున్నా 5 ఊర్లున్నా అందరూ కూడా గ్రామ వాలంటీర్లు గుర్తించే విధంగా చేయాలి. మీ పైన ఎంతో బాధ్యత నమ్మకంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. పెన్షన్లు తీసుకోవాలంటే ఇంతకుముందు మండల తాలూకు ట్రెజరీ ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. తెల్లారి వస్తే రాత్రి వరకు మరుసటి రోజు 4-5 రోజులు తిరిగి తీసుకొని పోయేవాళ్ళు క్యూ లైన్లలో. అది క్రమేణా మండల ఆఫీసులకు వచ్చాయి, ఊర్లలో ఇస్తున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 3 నెలల కాలంలోనే ప్రతి ఇంటికి కూడా పెన్షన్లు పెంచి 1,000 రూపాయల నుంచి 2,225 రూపాయలకి పెన్షన్ పెంచి, వికలాంగులకు 3,000 పెంచి, డయాలసిస్ చేసుకునే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమాల్ని వాళ్ళ ఇంటి దగ్గరికే, వాళ్ళ దగ్గరికే వాలంటీర్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గ్రామ స్వరాజ్యం, దీన్నేమే గ్రామ స్వరాజ్యం అంటారు. ఇది ఒకప్పుడు గాంధీ మహాత్ముడు కలలు కన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి గ్రామ స్వరాజ్యం తేవాలని. ఆయన పాపం ఆయన పోరాటంలో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని ఎలా ఉంది అనేది కూడా మనకే చూపిస్తున్నాడు, మనకు కూడా తెలియదు. అదేవిధంగా నా పేరుతో లేదు 200 వస్తూ ఉంది, కారు ఉంటే ఎలిజిబిలిటీ లేదు. ఇటువంటిది నిజమైన పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళకి అందాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మీరు కూడా దీన్ని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసి ఇవన్నిటి కూడా మన పెద్దలు, మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వారి, మన మంత్రివర్యులకు తీసుకెళ్తాం, మంత్రివర్యులు ముఖ్యమంత్రి వారికి తీసుకెళ్ళి ఏదైనా ఈ చిన్న కార్యక్రమాలు ఉంటే
దీనికి సవరణలు కూడా తెచ్చుకొని నిజమైన లబ్ధిదారులకు ఒకరో ఇద్దరు ముగ్గురో ఏదైనా ఇబ్బందులు ఉంటే తీసేసి ఉంటే ఇటువంటివి కూడా మనం చదువుకుంటాం. రోడ్డు రవాణా సంస్థలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న హయ్యర్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హయ్యర్ బస్సు ఒప్పంద డ్రైవర్లు నేడు చిత్తూరు ఆర్టీసీ 2వ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు బస్సు యజమానులతో కుమ్మక్కై హయ్యర్ బస్సు ఒప్పంద డ్రైవర్లను తొలగించే కుట్రకు పూనుకోవడం బాధాకరమని తెలిపారు. చిత్తూరులోని 1-2 డిపోలతో పాటు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న ఒప్పంద డ్రైవర్లకు రోజుకు 800 వేతనంతో ప్రావిడెంట్ ఫండు ఈఎస్ఐలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు వెంకటాద్రి నాయుడు, కార్యదర్శి వినోద్ కుమార్, కోశాధికారి నాగార్జున, ఉపాధ్యక్షుడు రవిచంద్ర, సహాయ కార్యదర్శి బాల పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారులు డ్రైవర్లకు సంబంధించి ఒక పత్రిక ప్రకటించారు. వాళ్ళని రోజువారీ పని చేయించుకుంటే 800 జీతం ఇస్తామని చెప్పారు. మా డిమాండ్ ఏమిటంటే, ఇప్పటిదాకా ఎవరైతే 15 సంవత్సరాలుగా పనిచేస్తారో వాళ్ళకే మొదట ప్రాముఖ్యం ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అట్లా కాదని చెప్పేసి వేరే వాళ్ళని, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని, స్కూల్ బస్సులు తోలే వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకొని అధికారులు 1-2 డిపోలు ప్రయత్నం చేస్తారు. ఇది సరైన చర్య కాదు. ఎందుకంటే ఆర్టీసీ ప్రమాదాల కారణము డ్రైవర్లు చెప్పేసి ఒక దుష్ప్రచారం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్టీసీ 1 కానీ 2 కానీ ఈ బస్సుల్లో ఎవరైతే బయట వాళ్ళు వచ్చి డ్రైవ్ చేస్తారో, ప్రమాదాలు జరిగితే దానికి బయట DM 1 కానీ DM 2 కానీ తీసుకుంటామని చెప్పేసి మేము సీరియస్గా ప్రశ్నిస్తున్నాం. అందువల్ల మీరు 1 డిపో కానీ 2 డిపో కానీ ఈ డిపోల్లో అవుట్ సోర్సింగ్ కింద డ్రైవర్లు తీసుకునే సందర్భంలో ఇక్కడ పనిచేస్తున్న వారికే మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి మేము కోరుతున్నాము. 2వ రోజుకు 800 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఆ ప్రకారం వీళ్ళకి ఇవ్వడం లేదు. అందువల్ల రోజుకు 800 రూపాయలు జీతం ఇవ్వాలి. స్పెషల్ ఆఫ్ రోజు 1600 అంటే డబుల్ జీతం ఇవ్వాలి. పిఎఫ్ ఈఎస్ఐ ఈ డిపోలు అమలు కావడం లేదు. ఈ చట్ట వ్యతిరేకము. అందువల్ల ఆర్ఎం కానీ లేదంటే డిపో మేనేజర్లు కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న హైయర్ బస్ డ్రైవర్లకు చట్ట ప్రకారంగా పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. నేను ఇప్పుడు 6 ఏళ్ళకి హైయర్ బస్ వెళ్తున్నాను. ఈరోజు డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ పోస్టింగ్ వదిలినారు. దాని ప్రకారం అవుట్ సోర్సింగ్ పోస్టింగ్ వదిలినప్పుడు డిపార్ట్మెంట్ ఆర్ఎం కానీ డిఎం కానీ ఎండి కానీ ఎవరైనా సరే ఆ డ్రైవర్ అయినా అప్లై చేసుకోవద్దని చెప్పారు. దాని ప్రకారం మేము అప్లై చేసుకుంటే ఏదో మా ఓనర్లు మమ్మల్ని నమ్ముకొని బస్సులు తీసుకున్నట్టు వాళ్ళు వద్దంటే వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని తీసుకోవడం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఇప్పుడు 6 ఏళ్ళుగా పనిచేస్తున్నామంటే ఆర్టీసీలో ఉద్యోగస్తున్న ఆస్తి ఇక్కడ పనిచేస్తున్నాం కానీ ఎల్లకాలం వాళ్ళకి చాకరీ చేయాల్సిన పని కూడా మాకు లేదన్న. దీని ప్రకారం ఆర్ఎం స్పందించి ఆర్టీసీలో ఏ ఉద్యోగం పడినా మాకే ప్రిపరేషన్ చేయాలన్నా. మేము ఇప్పుడు 6 ఏళ్ళుగా బస్సుల్లో వెళ్తున్నాం. మా మీద ఏ రిమార్క్ కానీ ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ కానీ జనాలకు లేదన్నా. మేము వాళ్ళు నచ్చిన విధంగా తోలుతున్నాం, నచ్చిన చోట దింపుతున్నాం. అక్కడ ఆపితే అక్కడ ఇప్పించుకొని తిప్పుతున్నాం. ఈరోజు స్కూల్ బస్ డ్రైవర్లు ఎక్కించేస్తే ఓనర్లు మాకు మటుకు మెడికల్ అన్నారు, యూనిఫామ్ అన్నారు, పన్స్వాలిటీ అన్నారు. ఓకే, మేము దాన్ని ఆమోదిస్తున్నాం. రోజు మేము యూనిఫామ్ వేసుకుని పోతున్నాం, మెడికల్ ఉంది, వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తున్నాం. కానీ ఈరోజు ఎక్కించిన పరిచిన డ్రైవర్లకి మెడికల్ లేదు, యూనిఫామ్ లేదు, ఏమీ లేదు, ఒక ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇటు నుంచి ఆ దాకా తోలుతాడు బండి, 3 గెల్లనే మూవ్ చేస్తున్నాడు. ఓనర్లను పట్టుకొని చూస్తూనే ఉన్నారు. దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. డిపార్ట్మెంట్ యజమానం ఇక్కడే ఉంది. వర్గ అంతా కూడా ఇక్కడే ఉండి వాళ్ళు వేడికి చూస్తున్నారు తప్ప ఎవరు స్పందించాల్సింది లేదన్నా. ఇప్పుడు 6 ఏళ్ళుగా పనిచేస్తాను. మాకు పిఎఫ్ డబ్బులు కానీ ఈఎస్ఐ డబ్బులు కానీ మాకేం రావడం లేదు. హైర్బన్ డ్రైవర్ ఒక 3 ఏళ్ళకు ముందు యాక్సిడెంట్ అయ్యి కాలిపోయింది. వాడిని ఏ ఊరు కానీ పట్టించుకున్న లేదు. అదే మాకు ఈఎస్ఐ పిఎఫ్ అని ఉంటే మేము ఆదుకొని ఉంటాం కదా. దానికోసం మేము పోరాటం చేస్తాం. వేతన సవరణ చేపట్టాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చిత్తూరులోని యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరిస్తూ సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు సిబ్బంది ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు డివిఎస్ నాయుడు మాట్లాడుతూ 2017 నుండి పెండింగ్లో ఉన్న వేతన సవరణ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తప్పనిసరిగా 20% వేతన సవరణ చేపట్టాలని కోరారు. ఇప్పటి వరకు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు రుణాలను బడా వ్యాపారవేత్తలకు ఇవ్వడం వలన తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని తెలిపారు. ఇందుకు పాలకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వేతన సవరణ చేయాలని లేని పక్షంలో మార్చి నెల 11, 12, 13 తేదీలలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. అప్పటికి 1 ఏప్రిల్ నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో లావాదేవీలు స్తంభించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2017 నుంచి రావాల్సిన బేస్ డివిజన్ ఇంతవరకు సెటిల్ కాలేదని చెప్పి దీని మూలంగా ఆల్రెడీ 5-6 సార్లు మేము లాస్ట్ 20 నెలల్లో చాలాసార్లు స్ట్రైక్ చేశాము. కానీ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు, ఐబీఐ రెస్పాండ్ అవ్వలేదు. అనవసరంగా పోస్ట్పాన్ చేస్తూ చాలా వ్యతిరేకంగా చాలా ఆలస్యం చేస్తున్నారు. దీనికని చెప్పేసి ఈరోజు రేపు 2 రోజులు మళ్ళీ ఆదివారం 3 రోజులు సెలవు దినాలుగా ప్రకటించడం జరిగింది. తర్వాత వచ్చే నెల 11, 12, 13 3 రోజులు ప్లస్ హాలిడేస్ మొత్తం 5 రోజులు కంటిన్యూగా స్ట్రైక్ చేయాలని చెప్పేసి మేము నిశ్చయించాము. ఒకవేళ అప్పటికీ గవర్నమెంట్ కింద రెస్పాండ్ కాకపోతే 1 ఏప్రిల్ నుంచి నిరోధక సమ్మెకి పాల్గొని మేము మా యొక్క వేజ్ డివిజన్ సెటిల్ చేసుకోమని చెప్పేసి మేము ఇందు విధంగా ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. మదనపల్లె పట్టణంలో బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలని బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు రాజశేఖర్ డిమాండ్ చేశారు. రుణాల మంజూరులో బీసీలకు అన్యాయం జరుగుతోందని, అందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. నేడు బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నీరుగట్టువారిపల్లి వద్ద మదనపల్లె కదిరి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, విగ్రహాన్ని తెచ్చిపెట్టినా తగిన స్థలం చూపించడంలో రాజకీయ పార్టీలు విఫలం చెందారని, ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. బీసీలకు అందిస్తున్న రుణాలను, చేనేత కార్మికులకు ఇస్తున్న రుణాలు బీసీ కార్పొరేషన్ ద్వారానే అందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు కల్పించిన విధంగా బీసీలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, గురుమూర్తి, రామలింగ, రామలక్ష్మి, లక్ష్మీదేవి, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ప్రత్యేక చట్టం కావాలని, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీలకు చట్టం కావాలా, ప్రత్యేక చట్టం, బీసీలకు ఎస్టీ ఎస్టీ లాగా చట్టం కావాలా. ఇక్కడ ఇంకా డిమాండ్ ఏమంటే ఇక్కడ నీళ్లు లేక అంజీని కాలువ పంపడము జరుగుతూ ఉంది. కానీ నీళ్లు పంపిస్తారు, పొద్దుకులో కొన్ని పంపడము మళ్ళీ నింపేయడము జరుగుతూ ఉంది. ఇక్కడ మదనపల్లిలో నీళ్లు లేక ఎంతోమంది కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంది. ఇక్కడ మరి జ్యోతిరావు పూలే విగ్రహం 2 సంవత్సరాలు తెచ్చి ఇంతవరకు ఇక్కడ పర్మిషన్ల కోసం ఎంతో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎంతమందికి పర్మిషన్ల కోసమో అందరినీ అడుక్కొని ఇక్కడ ఇంతవరకు పర్మిషన్లు మాకు ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉన్నాము. మదనపల్లి ఎంతో ఇక్కడ జనసేన కానీ ఇక్కడ మధ్య తాలూకాలకు అన్నిటికీ మధ్యలో ఉండడము, ఇక్కడ ఊరు పెద్దలు కావడము, ఇక్కడ ఉండడం కూడా దీనికి జిల్లా ఇవ్వడము కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 5 డిమాండ్ల పైన మనము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో 130 కోట్లు కలిగినటువంటి మన యొక్క భారతదేశంలో సుమారుగా జనాభా ప్రకారంగా 75% కలిగినటువంటి బీసీలు కలిగినటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరియు ఈనాడు ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడినప్పటికీ గ్రామాల్లోనూ
పట్టణాల్లోనూ బీసీల పైన రాజకీయపరమైనటువంటి దాడులు చేయడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దాని కొరకే మనకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ లో కానీ బీసీల పైన దాడులు జరగరాదని చెప్పి చట్టబద్ధత కల్పించాలని మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా అన్నా రాష్ట్ర బీసీ కుటుంబకులకు, బీసీ కమిటీ కార్యవర్గ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ బీసీలకు ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయ ఒత్తిళ్లతో కానీ జరుగుతున్నటువంటి దాడులకు ఈరోజు మేము, మాకు కూడా ఒక ప్రత్యేక చట్టం అనేటువంటిది కావాలి. ఎస్సీ ఎస్టీ తరహాలో మాకు ఒక ప్రత్యేక చట్టం కావాలి. కాబట్టి నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలకు ఎస్సీ ఎస్టీ తరహాలో మాకంటూ ఒక ప్రత్యేక చట్టం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర గవర్నమెంట్ వారు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం తీసుకొచ్చి మదనపల్లి పట్టణంలో 2 సంవత్సరాలైంది. అందరూ బీసీ నాయకులు, నేను బీసీ లీడర్లు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరుచుకొని నిజమైన బీసీ అయితే మీరు కులానికి జెండా పట్టండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజైనా బీసీలందరూ ఏకమై మురుగుతున్నటువంటి మన నాయకుడి విగ్రహానికి ఒక పురోగతి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికైనా మానవత్వంతో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ, పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తులసేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిత్తూరు నగరంలోని స్థానిక ఎన్టీఆర్ బస్టాండ్ కోడేలు వద్ద జరిగిన చిత్తూరు జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వారు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. 3వ తేదీన గుంటూరులో జరిగే అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 5వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభనందు దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 28 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరులో జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా నుంచి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామచంద్రయ్య, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ వర్కర్స్ అందరితో కూడినటువంటి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయబడింది. దీంట్లో ప్రధానమైనటువంటి లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో 13, 14, 15 తేదీల్లో జాతీయ స్థాయి మున్సిపల్ వర్కర్స్ యొక్క మహాసభ నిర్వహించబడుతుంది. దేశంలో ఉండేటువంటి పారిశుద్ధ్య విభాగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా ఒకే విధమైనటువంటి వేతనాలు, వారి ఉద్యోగ భద్రత, అలాగే వేతన భద్రత, వారు సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం హరించేటువంటి విధానాలను అవలంబిస్తుంది. కాబట్టి దాన్ని ఎదుర్కొని ఒకే రకమైనటువంటి జాతీయ విధానం కోసం వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలన్నింటి మీద ఒక చర్చ జరిపి 3 రోజుల సమావేశంలో ఒక జాతీయ విధానం రూపొందించుకోవడం కోసం మరి జాతీయ స్థాయిలో గుంటూరులో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా అన్ని రకాలుగానూ కూడా పోరాటాలు సాధించి మున్సిపల్ వర్కర్ యొక్క అనేక హక్కులు సాధించడంలో ఆంధ్రప్రదేశ్
మొదట భాగంలో ఉన్నదనేటువంటిది భావించి ఈ మా జాతీయ మహాసభలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలనేటువంటిది ఏఐటిసి జాతీయ సమితి నిర్ణయించింది. దాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14, 15 తారీఖుల్లో గుంటూరులో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాల యొక్క మున్సిపల్ కార్మికుల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కోసం ఆ రకంగా ఈ 13వ తారీఖున జరిగేటువంటి మహాప్రదర్శనకు పెద్ద ఎత్తున జన సమీకరణ, ఆ రోజు జాతీయ స్థాయిలో ఉండేటువంటి కార్మికులందరూ కూడా ఆ బహిరంగ సభలో మాట్లాడతారు కాబట్టి ఆ బహిరంగ సభ మహాసభలను జయప్రదం చేయాలని కోరటం కోసమే ఈ సమావేశం నిర్ణయించబడింది. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.